అనంతపురంలో జరిగిన రాష్టస్థాయి వాల్మీకి జయంతి వేడుకలో వైసీపీ ఎంపీ రంగయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బోయవాడికి మధ్య ఎందుకు గొడవ? ఎవడైతే బోయలను ఉసుగొల్పుతాడో వాడి తల తీస్తే తన్నుకు చావాల్సిన అవసరం రాదని అన్నారు. తలారి వాళ్ల పిల్లవాడిని, తలలు తీసే పిల్లవాడిని చెబుతున్నా, మనం తన్నుకోవద్దు అంటూ వైసీపీ ఎంపీ తలారి రంగయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సౌమ్యుడిగా పేరొందిన రంగయ్య నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడంతో సభలో ఉన్నవారంతా నిర్ఘాంతపోయారు. వాల్మీకులంటే ఏంటో ఇటీవలే చూశాం. వాల్మీకి సినిమా కాస్త గద్దలకొండ గణేష్ అయిపోయాడు. ఇప్పటికే కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారు అని రంగయ్య చెప్పుకొచ్చారు. చూసింటారు కదా, ఆ కోడికి ఈ కోడికి ఏమి పగ ఉంటుంది, ద్వేషం ఉంటుంది. అవి కత్తులు కట్టుకొని మరీ వస్తాయి. ఎందుకు? యజమానుల కోసం. కోళ్లకు కోళ్ళకి ఏమి ఉంటుంది? జాతి వైరము. ఆ రెండు ఒకే జాతివే కదా. ఇందాక చాలా మంది చెప్పారు, చంపేవాడు సచ్చేవాడు పోయేవాడు అంటే బోయేవాడికి ఎందుకు ఉండాలా? అందుకనే ఈసారి ఉసిగొల్పేవాడు వీడికి తిరగబడం అని చెప్తూ ఉన్నాను నేను. ఇక్కడ మైకు పట్టుకొని ఎవడైతే ఉసిగొల్పుతాడో వాడి తల తీసేస్తే మళ్ళా తన్నుకొని చావాల్సిన అవసరం ఉండదు. తలారాల పిల్లోని చెప్తున్నాను, తలని తీసే పిల్లలు చెప్తున్నాను. రక్తం అనేది పారింది మనం చూశాను. నేను కూడా నా కళ్ళతో చూశాను, రక్తం పారింది, ఈ కుటుంబాల్లో పారింది. కానీ రక్తం ఎప్పుడు శరీరంలో పారాలా, నీళ్లు ఎప్పుడు భూమి మీద పారాలా, పొలాల్లో పారాలా? రివర్స్ అయింది. అందువల్ల పొలాల్లో నీళ్లు వారేటట్టుగా చూసుకుందాము. జగనన్న అండతో రక్తం శరీరంలో పడేటట్టుగా చూసుకుందాం. ఇంతకంటే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎమ్మెల్యే గారు లోకల్గా వీళ్ళందరూ కూడా రక్తం అనేది పారింది మనం చూశాం. నేను కూడా నా కళ్ళతో చూశాను, రక్తం పారింది, ఈ కుటుంబాల్లో పారింది. కానీ రక్తం ఎప్పుడు శరీరంలో పారాలా, నీళ్లు ఎప్పుడు భూమి మీద పారాలా, పొలాల్లో పారాలా? రివర్స్ అయింది. అందువల్ల పొలాల్లో నీళ్లు వారేటట్టుగా చూసుకుందాము. జగనన్న అండతో రక్తం శరీరంలో పారేటట్టుగా చూసుకుందాం. ఇంతకంటే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. కోడి పందాలు చూసింటారు కదా, ఆ కోడికి ఈ కోడికి ఏమి పగ ఉంటుంది, ద్వేషం ఉంటుంది. అవి కత్తులు కట్టుకొని మరీ వస్తాయి. ఎందుకు? యజమానుల కోసం. కోళ్లకు కోళ్ళకి ఏమి ఉంటుంది? జాతి వైరము. ఆ రెండు ఒకే జాతివే కదా. ఇందాక చాలా మంది చెప్పారు, చంపేవాడు సచ్చేవాడు పోయేవాడు అంటే బోయేవాడికి ఎందుకు ఉండాలా? అందుకనే ఈసారి ఉసిగొల్పేవాడు వీడికి తిరగబడం అని చెప్తూ ఉన్నాను నేను. ఇక్కడ మైకు పట్టుకొని ఎవడైతే ఉసిగొల్పుతాడో వాడి తల తీసేస్తే మళ్ళా తన్నుకొని చావాల్సిన అవసరం ఉండదు. తలారాల పిల్లోని చెప్తున్నాను,
కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి, అదే రకంగా చిత్తూరు నుంచి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి శాసనమండలి సభ్యులు.